Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి నవనాడులో చిట్లిపోయి నవరంధ్రాల్లో రక్తం వచ్చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ విధంగా తయారయ్యాడు అంటే తాను చేసిన మంచి ఏది లేదు కాబట్టి చెప్పుకోవడానికి నిన్న ఒక ప్రజా ఛార్జ్ షీట్ అని ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఇది ఆయన పిచ్చికి పరాకాష్ఠ అని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిట్ట కథలకి పచ్చ ఛానల్ల కట్టు కథలకి పుట్టిన విషపుత్రిక ఈ ఛార్జ్ షీట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాంట్లో పేర్కొన్నారు నాలుగు సంవత్సరాలు జగనన్న పరిపాలన మోసపూరితమైనదంట 2014 లో జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవటం కోసం 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఆరు హామీలైనా నెరవేర్చారా నేను అడుగుతున్నా ఈ రోజు 98.5% తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మోసపూరిత పరిపాలన ఎలా చెప్తావ్ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లో నువ్వు పెట్టిన మొదటి సంతకాలు ఏవైతే ఐదు ఉన్నాయో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అలాగే మీరు చూస్తే బెల్ట్ షాపుల రద్దు 2 రూపాయలకే 20 లీటర్ల మరి మినరల్ వాటర్ పెన్షన్ల పెంపు అంటే సంతకం పెడితే ఆ రోజుటి నుంచి అది అమలవటం అనేది అప్పుడు వైఎస్ఆర్ గారి పరిపాలనలో చూసాం తర్వాత జగనన్న పరిపాలనలో చూసాం కానీ తాను పెట్టిన సంతకాలకు విలువ లేకుండా పోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు దాన్నే మోసపూరితమైన పరిపాలన అంటారు ఈ రోజు తాను ఒక మోసకారిగా అందరూ అంటారు మోసానికి గడ్డం మీసాలు పెడితే చంద్రబాబు నాయుడు అని ఆ విధంగా మోసపూరితమైన మాటలతో పచ్చ ఛానల్ ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ తాను ఉన్నాను తాను విన్నాను అని నమ్మకాన్ని కలిగించి ఈ రోజు తన పరిపాలనతో వారందరి కష్టాలను దూరం చేస్తూ ఈ రోజు మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి అలాగే విద్యార్థులు కానివ్వండి ఎన్ని చేశారు ఈ రోజు 2,11,000 కోట్ల రూపాయల్ని డైరెక్ట్ గా డిబిటి ద్వారా పారదర్శకంగా అవినీతి లంచగొండితనం లేకుండా ప్రజలకు అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద నిన్న ప్రజా ఛార్జ్ షీట్ అని రిలీజ్ చేసి నేరాలు గోరాలు లూటీలు విద్వేషాలు విద్వంసలు అని చెప్పి పెట్టారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందుకున్న గోల్డ్ మెడల్ ఇవన్నీ ఈ నేరాలు గోరాలు విద్వంసాలు విద్వేషాలు అబద్ధాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఆయన అందుకున్న గోల్డ్ మెడల్ అవి మాకు రుద్దుతారు ఎందుకయ్యా నిన్న మీరు చూశారు ఆ ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేసిన వ్యక్తుల్లో ఒకడు ఉన్నారు బోండా ఉమగారు ఆస్తి కోసం ఒక తల్లిని వాళ్ళ బిడ్డని కూడా ఎంత వేధించాడో అప్పుడు మనం అందరం కూడా చూసాం అలాగే సిఐడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే బోండా ఉమ వైఫ్ మీద సిఐడి కేసు నమోదు చేసింది అంటే వాళ్ళు మోసం చేసేవాళ్ళా లేకపోతే మేము మోసం చేసేవాళ్ళా ఈరోజు ఎంత దిగజారిపోయాడంటే చంద్రబాబు నాయుడు 15,000 మందికి అన్నం వండితే 100,000 తిన్నారంట ఇంతకన్నా అబద్ధాల లెక్కలు ఎక్కడైనా ఉంటాయా 60,000 కోట్ల రూపాయలు సిబిఐ సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో దాఖలు చేయలేదు అంటున్నారు మరి 2014 నుంచి 2015 వరకు మరి నువ్వే కదా సీఎం గా అధికారంలో ఉన్నావు మరి ఎందుకు ఈ 60,00,000 కోట్ల రూపాయలు సిబిఐ పట్టకపోతే నువ్వు పెట్టించుండొచ్చు కదా సాక్ష్యాలు ఉంటే అంటే గాడిదలకు వస్తున్నావా సీఎం గా ఉన్నప్పుడు లేదా సాక్ష్యాలు లేకుండా ఊరికే ఊహాజనితంగా బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నావా నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే జగనన్న పరిపాలనలో 2,27,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తాడు చంద్రబాబు నాయుడు పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించట్టు చంద్రబాబు నాయుడు ఏదో పనులు చేస్తే అందరూ చేస్తారనుకోవటం ఆయన పిచ్చి ఆయన భ్రమ తప్ప
ఈరోజు ఆయన లాంటి చీటర్ గాని ఆయన లాంటి మోసగాడు గాని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేరని అనేక మంది చెప్పడం మనం కళ్ళారా చూసాం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక పెన్షన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఒక సర్టిఫికెట్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఒక ఇల్లని శాంక్షన్ చేయాలంటే లంచం ఇవ్వాలి, ఒక మరుగుదొడ్లు కట్టాలంటే లంచం ఇవ్వాలి. ఈరోజు అవేమీ లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా చేసి ఇవ్వటం ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం. దాదాపుగా సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సర్వీసులు సేవలు ఉచితంగా ప్రజలకు అందివటం, ఇప్పటికే 7 కోట్ల మంది దాదాపుగా 7 కోట్ల సర్వీసుల్ని ఇప్పటికే వాళ్ళు అందుకున్నారని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడు అవ్వచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ పెద్ద మనసుతో పాదయాత్రలో చూసిన కష్టాలని దూరం చేయాలని చిత్తశుద్ధిగా ఆ రోజు నుంచి ఎవ్రీ డే ఆయన డైరీ రాయటం ఆ పత్రికలో మనం వేయటం చూసాం. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటికీ పరిష్కారం ఇస్తాను అని చెప్పారు, ఈరోజు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి ప్రతి నాయకుడు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేర్చాలి, మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైనదో తెలుసుకునే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేయటం అనేది ఎంతవరకు సబబని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా. ఈరోజు సిబిఎన్ గారిని నేను డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏమీ చేయలేదు, కానీ ఈరోజు 18 ఏళ్ళు నిండితే చాలు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానంటున్నావు, మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదని నేను అడుగుతున్నాను. అమ్మఒడి ఎంత హాంబక్ అన్నావు, ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నావు, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అమ్మఒడి ఇవ్వలేదు, పిల్లల చదువు కోసం 10 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. డ్వాక్రా అక్కచెల్లెమ్లకి 14,600 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి వాళ్ళని ఎందుకు అప్పుల ఊబిలోకి తోసావని అడుగుతున్నా. ఎందుకు చేయూత లాంటి కార్యక్రమాన్ని ఆ రోజు చేయలేకపోయావని నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వారి పేరు మీద ఇవ్వటమే కాకుండా వారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళిచ్చి వాళ్ళకి గౌరవాన్ని కల్పించి వాళ్ళ బిడ్డ చదువు కానీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య విషయం కానీ అన్నీ కూడా తల్లి మనసుతో ఆలోచిస్తూ తండ్రిలాగా బాధ్యతను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి సేవ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని కాదని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయనివి, ఇప్పుడు ఏదో 1500 ఎవ్రీ మంత్ ఇస్తానంటే నమ్మే పరిస్థితి మహిళల్లో లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళా మంత్రిగా మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని చూసి మహిళలందరి తరఫున కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు మహిళలకి భవిష్యత్తు భద్రత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారో అనేక వేదికల మీద మహిళలు మాట్లాడటం మీరే కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ఇక చాలా కామెడీ విషయం ఏంటంటే యువతను ఆదుకుంటాడంట, బాబు వస్తే జాబ్ వస్తుంది, ప్రతి కుటుంబానికి ఒక జాబ్ ఇస్తాను, లేకపోతే 2000 నిరుద్యోగ భృతిని ఇస్తానని యువతని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట, 3000 నిరుద్యోగ భృతి ఇస్తాడంట. మరి 2014 నుంచి 19 వరకు ఎందుకు 20 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేకపోయావు, ఎందుకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇవ్వలేకపోయావు, ఎలక్షన్ అప్పుడు ఒక నెల ముందు మాత్రం ఏదో తూతూ మంత్రంగా ఇచ్చావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర యువత అది మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు 130,000 మందికి ఆ సచివాలయం ద్వారా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 260,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా డాక్టర్సు నర్సులు పోలీసులు
ఇలా అనేక ఉద్యోగాలు కలిపి దాదాపుగా 6 లక్షల ఉద్యోగాల్ని యువతకి అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారన్న విషయాన్ని యువత గమనిస్తుంది కాబట్టి నీ మాటలు ఎవ్వరూ కూడా బుర్డి కొట్టే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇక ముఖ్యంగా మీరు చూస్తే ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలబడి రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేస్తే ఇన నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాల్ని ఈ రోజు గ్రామాల్లోనే తీసుకొచ్చి ఏ విధంగా రైతులందరికీ కూడా 10778 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రోజు వీళ్ళకి 4 సంవత్సరాల్లోనే 160,000 కోట్ల రూపాయల్ని అందించారు అంతే కాకుండా ఉచిత పంటల బీమా సున్నా వడ్డీలకి రుణాలు ఇవ్వటం అలాగే రైతు పండించిన ప్రతి పంటకి కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించడం అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు రైతులు అప్పుల పాలు కాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా దలారులు అనేది లేకుండా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి ఏ విధంగా రైతులకు అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం కానీ రైతులకు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎలా మోసం చేశారో అందరూ కూడా గమనించారు ఈ రోజైన రైతులకు ఎవ్రీ ఇయర్ 20,000 ఇస్తాను అంటే నమ్మి ఓటేసే రైతు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యాన్ని అందించే విధంగా 48 లక్షల ఫ్యామిలీస్ కి ఆరోగ్యశ్రీ కార్డ్ ని ఇవ్వడం జరిగింది అలాగే 3,303 జబ్బులకి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తూ హైదరాబాద్ గాని చెన్నై గాని బెంగళూరు గాని ఎక్కడైనా కూడా మంచి హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని వాళ్ళు తీసుకునే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక మంచి హాస్పిటల్ గాని ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టకపోవడం వల్ల కోవిడ్ సమయంలో మనం ఎంతో ఇబ్బందులకు గురయ్యాం కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు కడితే దాంతో పాటు మంచి ఫెసిలిటీస్ తో హాస్పిటల్స్ కూడా వస్తాయని ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసి శరవేగంగా కడుతూ ఈ సంవత్సరం 5 కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు అంటే ప్రజల ఆరోగ్యం పట్ట జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి ఈ 17 మెడికల్ కాలేజీల కోసం 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ పిహెచ్సిల రెనోవేషన్ కింద 19,000 కోట్లతో సారీ 16,000 కోట్లతో ఈరోజు అన్నీ కూడా రెనోవేట్ చేసి డాక్టర్స్ని నర్సుల్ని ఎంతమంది అవసరమో అంతమందిని కూడా రిక్రూట్ చేసి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో కూడా పేదవాడి ఆరోగ్యం కోసం అనుక్షణం ఆలోచించి పనిచేసే జగన్ మోహన్ రెడ్డి గారిని కాదని ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో పిచ్చి పిచ్చి హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అర్థమైంది నేను 14 నుంచి 19 వరకు ఈ అభివృద్ధి చేశాను నన్ను చూసి ఓటేయండి చెప్పుకోవడానికి ఏమీ లేదు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి ఈరోజు కొత్త ఆలోచన కూడా బుర్రలో నుంచి రావట్లేదు 4 ఇయర్స్ ఇండస్ట్రీ అని జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో అడుగులు వేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి ఎందుకంటే మొన్న మహానాడులో ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఫేస్ వాల్యూ లేని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేయాలని ఒకటి రిలీజ్ చేస్తే అందులో 3 వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలోటివి 2 మొన్న ఎలక్షన్ జరిగిన కర్ణాటకలో కాంగ్రెస్వి 2 కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో నుంచి 1 మొత్తం 6 హామీలను దొంగిలించి ఈరోజు రిలీజ్ చేశాడే తప్ప నిజంగా ప్రజలకి మంచి చేయాలి అంటే ఒక మంచి ఆలోచనతో ఈయన ఒక కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేసిన అర్థం చేసుకునేవాళ్ళు కానీ మంచి చేయాలన్న ఆలోచన లేదు ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన 3 మేనిఫెస్టోలని
ఆయన ఎక్కడ అమలు చేయలేదు. ఆ మేనిఫెస్టోలు అంటే ఆయనకి చిత్తు కాగితంతో సమానం. ఆయన మేనిఫెస్టో ఆయన వెబ్సైట్లోంచి తీసి పడేసిన వ్యక్తి. అలాంటోడు ఈరోజు ఇచ్చాడు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఇది మినీనే ఇంకొకటి వస్తుంది అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే దాంట్లో అందరికీ కూడా విల్లాలు ఇస్తాను, కేజీ బంగారు ఇస్తాను, ప్రతి ఇంటికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాను, ఇట్లాంటివైనా చెప్పేస్తాడు. ఎందుకంటే చేయడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే చేస్తారు, చేయగలిగినవే చెప్తారు కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అన్నీ కూడా 98.5% చేయగలిగినవే చెప్పారు, చేసి చూపించారు. అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఏం చేశాడు, రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉందని అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడే తప్ప ఎక్కడైనా ఆయన అప్పులు చేయటం మానేశాడా? ఆ అప్పులు చేసిన డబ్బులు ఏమైనాయో లెక్కలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేసేస్తున్నాడు, అందరికీ ఫ్రీగా పంచిపెట్టేస్తున్నాడు, ఏపీని శ్రీలంక చేస్తున్నాడు అన్న వ్యక్తి మొన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికీ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, దానికి అతి లేదు గతి లేదు. కానీ ఈ 4 ఏళ్లకి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు చాలా తక్కువ. దాన్ని కూడా 100% ప్రజలకే సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో ఇచ్చారు అనటానికి ప్రతీదీ కూడా పారదర్శకంగా ఉంది. సో ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు కేవలం బురద జల్లి పక్కన వాళ్ళని ఎలాగైనా తొక్కేసి తన పచ్చ ఛానల్తో అధికారంలోకి రావాలనుకుంటాడు తప్ప ప్రజల మనసును గెలుచుకొని ప్రజలకి మంచి చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన ఎప్పుడూ కూడా లేదనేది అందరూ తెలుసుకున్న విషయం. అండ్ ఈరోజు క్లియర్ కట్గా మరొకసారి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, హైకోర్టులో ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఆయన సిబిఐకి విచారణకి సహకరిస్తున్నా కూడా ఏ విధంగా సిబిఐకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి సిబిఐ ద్వారా అవినాష్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి మేడంని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. అలాగే తమ పచ్చ ఛానళ్లలో హంతకులు సస్పెండ్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేశారో మీరందరూ కూడా గమనించారు. ఈరోజు సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైతే సాక్ష్యాలని తారుమారు చేయాలనుకుంటున్నారు అవినాష్ అనేది అబద్ధం, సాక్ష్యాలని చెరిపేశారనేది అబద్ధం, సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు, చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు, ఊహాజనితంగా విచారణ చేపట్టడం సరికాదు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా ఒక జడ్జినని కూడా చూడకుండా వాళ్ళకు నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వలేదని 26వ తేదీ కొంతమందితో తాను డబ్బుల మూటలు తీసుకున్నట్టు, తానేదో అమ్ముడు పోయినట్టు కథనాలు రాయటం చాలా తప్పు. నేను ఈరోజు ఆ ఛానళ్ళ మీద అది డౌన్లోడ్ చేసి సిజే గారికి ఇస్తాను. అలాగే సాక్ష్యాధారాలు లేకుండా కేవలం వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా అవినాష్ గారి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణల మీద ఏదైతే మరి ముందస్తు బెయిల్ ఇచ్చామో ఆ పేపర్స్ కూడా సిజే గారి దగ్గర పెట్టి దీని మీద న్యాయం కోరుతానని కూడా ఆయన కోపంగా చెప్పడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అంటే మీరు తెలుసు, తమకు అనుకూలంగా లేరు అంటే ఎంతటి పెద్దవాళ్ళ మీదైనా కూడా బురద జల్లటం, వాళ్ళ క్యారెక్టర్నే వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళు కుంగిపోయే విధంగా చేయటం అనేది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని చేశారు, తర్వాత వైఎస్ఆర్ గారిని చేశారు, తర్వాత జగన్ గారిని చేశారు, ఇప్పుడు చూస్తే మరి జడ్జి గారైన లక్ష్మణ్ గారిని కూడా చేయటం జరిగింది. ఆయన చెప్పిన మాట అందరూ కూడా గమనించాలి. వీళ్ళ మాటలు, వీళ్ళ తప్పుడు ఆరోపణలు చూసి ఈ కేసు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను, కానీ సుప్రీంకోర్టు తొందరగా దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి నేను పూర్వాపరాలన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి సిజే గారికి పంపించడం అనేది మీరు గమనించాల్సిన విషయం. అంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారిపోతాడు, ఎవరినైనా ఏమైనా అనేస్తాడు, తాను తన కుటుంబం బాగుంటే చాలు, ఎవరు ఎట్టుపోయినా పర్వాలేదు అనుకుంటారు.
కానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఆయన చేసిన తప్పులన్నిటికీ కూడా పనిష్మెంట్ అనుభవించే టైం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాలుగేళ్ల జగనన్న పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్ నువ్వే జగనన్న అని ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ మోసం ఈ దగ ఈ లూటీలు ఈ విద్వాంసలు విదేశ విద్వేషాలు అబద్ధాలు అనేవి అన్ని జరిగాయి ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన అగాయత్యాలు ఏ విధంగా జరిగాయి అందరూ కూడా గమనించాము అని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని జగన్ గారి మీద భారతమ్మ మీద అవాకులు చవాకులు పేలటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం లేదంటే తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।